ఆయన మరదలు అని నన్ను ఇడిచిపెట్టి పెళ్లి చేసుకొని పోయింది. నేను జీవితంలో ఒక్క అమ్మాయిని ప్రేమించాలి, ఇప్పటికి కూడా ప్రేమించాలి. హై గైస్, ఇన్స్టాగ్రామ్లో మా ఒక అతను మెసేజ్ చేసిండు మనకు ఫ్రాంక్ చేయమని, వాళ్ళ బామ్మారి మీద ఫ్రాంక్ చేయమని. ఫ్రాంక్ ఏంటిదంటే మేమే ఒక అమ్మాయిని తీసుకుపోయి ఈ అమ్మాయిని ప్రేమించినామంట, పెళ్లి చేసుకుంటావా అన్నామంట, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్రేమించి ఇట్లా వదిలేసినామని ఫ్రాంక్ చేయాలంట. సో మేము అతని కాల్ చేసినాం, అంత సెట్ అయిపోయింది. అతన్ని పిలిపించినాం, వాళ్ళ బామ్మడిదిని ఇట్లా ఇక్కడ రా, ఈ అమ్మాయి ఇక్కడ ఉందని పిలిపించినాం. సో అంత సెట్ అయింది, కానీ ఏదో ఎత్తు అనుకున్నాం, ఆఖరికి ఎత్తకి ఇట్లా అయింది వీడియో. హలో హలో నవీనా, ఇక్కడ నీకు ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది నీకోసం. నీకోసం ఇక్కడ గుడికాడ, అంటే ఇది మన సాబే గుడి కాడ ఉన్నా, గుడికాడ ఉన్నా, గుడికాడ నీకోసం ఎడుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చి ఉండే వస్తున్నా వీడికి. సో రాని కదా, నీకు ఇక్కడ అమ్మాయి ఉన్నది అక్కడ. ఎవరు? ఇక్కడ నవీనే కదా. నువ్వే కావాలి కానీ ఈ టెంపుల్ కడిగి రావు సార్ రా. ఒక ఆత్మకురామే నెంబర్ ఇచ్చిన ఉండే నెంబర్ ఎవరు? ఆహా నువ్వు రా కదా, ఈ అమ్మ ఒక అమ్మాయి ఏడుతుంది, నువ్వు అర్జెంట్ రా కదా. అమ్మాయి ఏడుతుంది నీకోసం. అంత సీన్లే కానీ ఓళ్ళు చెప్పుడు. నువ్వు రా కదా, అచ్చినా చెప్తా. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ మన సాబే గుడి తెలుసు కదా నీకు, గుడి గుడి సాబే గుడి. ఎక్కడ సాగో కూడా? మన వెంపెడతో రైట్ సైడ్ లేదా, రోడ్ పక్క పంట కూడా ఉంటుంది కొత్త ఏం చూసినావా? సాగో కూడా నీకు ఎక్కడైతే నువ్వు వీడికి రా కదా. నాకు రోడ్ అడ్రస్ అయిపోయి అత్త ఇప్పుడే సాబే గుడి మెట్పేల సాబే గుడి తెలుసు కదా నీకు, మన రైలు కట్ట దిక్కు. ఆడికి రానా చెప్పు, ఎందుకు తలకెందుకు దించుకుంటున్నావు? ఇతనే నా చెప్పు. నువ్వు ప్రేమించినావు అంట ఒక అమ్మాయిని. నేను ఓలని ప్రేమించాలి. ఇతనేనా? ఏమో నేనైతే ఓలని ప్రేమించాలి, నిజం చెప్పాల. కాదు ఫోన్ బ్లాక్ కొంచెం మాడతావు, ఫోన్ చెప్తే స్విచ్ ఆఫ్ పెట్టినావు అంట, అది పెట్టినావు అంట, వాడుకొని ఇచ్చిపెడతావా? అరే ఇదాలని తీసా, నేను ఓలని ప్రేమించేసిన భయ్యా. ఇది సీరియస్ మాట, నువ్వు నవ్వుడు కాదు. సీరియస్ మాట, నేను సీరియస్ చెప్తున్నా. జీవితంలో ఆగు, నేను ప్రేమించింది ఒక్కలనే చెప్తే. నువ్వు అయ్యా చెప్పు, జీవితంలో ప్రేమించింది ఒక్క అన్ని ఆయన మరదలు అని ఇడిచిపెట్టి పెళ్లి చేసుకొని పోయింది. నేను జీవితంలో ఒక్క అమ్మాయిని ప్రేమించాలి, ఇప్పటికి కూడా ప్రేమించాలి. నేను ఒకటే జీవితం మీద ఉన్నా, ఒకటే. ఇప్పటికి నేను ఫ్రాండ్గా చెప్తాను, నేను ఓలని ప్రేమించాలి. ఒక్కసారి నా మరదలు మోసం చేసినాక ఇప్పటికి నేను ఇడిచిపెట్టినానంటే ఎప్పుడు పోలే. అదే భయ్యా, ఇప్పుడు ఎంతగానో ప్రేమ అంచింది, ఇంత దూరం వస్తుందా? అంత నవీనే కదా. నా పేరు నవీన్. నవీన్ మరి ఇదనే కదా, అన్నం తింటలేదు, ఏం ముడతలేదు, ఏం సంగతి ఏంటి మరి? ఏమో మరి నాకు తెలియదు ఊళ్ళు. మరి ఇది జోక్ కాదు భయ్యా, జోకే భయ్యా. నేను సీరియస్, నీకోసం వచ్చింది చెప్పు. నాకు ఇంకో ఆమె ముఖం ఎవరికి ఉంది? ఊళ్ళో కన్నా ముఖం చూడలేదు. మన్ని ముఖం నేను చూసా చూడలేదు. చూడలేదు తనతో వచ్చింది కదా. నేను ఓళ్ళతో మాట్లాడతారు బా, నీకు వెళ్తారు. నేను ఒకరితో మాట్లాడతాను. అన్నం తింటలేదు, హాస్పిటల్లో గోల్డ్ వేసుకుంటలేదు, ఏం వేసుకుంటే ఆఖరికి అత్త రెండు సూర్యులు వస్తే ఆమె కూడా వేసుకోలేదు తెలుసా? నువ్వు అంటే అంత ఇష్టం అంట. అవును ఇది నవ్వుడు కాదు విషయం భయ్యా, ఉన్న విషయం ఇది. మరి ఎందుకు నవ్వుతున్నావు? సీరియస్ మ్యాటర్ ఇది. సీరియస్ ఏం లేదు. మరి మ్యాటర్ ఏంటో చెప్పి ఆడుకోను కదా. అవును నేను నాకు బ్లాగ్లు బ్లీక్ కట్టాలా, నా దగ్గర ఫోన్ నెంబర్ ఏది? డబ్బా 666 నేదే కదా. 666 మరి ఇతనే కదా చెప్పు. ఏం ఎందుకు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఇప్పుడు మ్యాటర్ ఏంది తెలుసుకోండి కదా, ఎందుకు ఇంత దూరం వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వేరే ఉంటుంది తెలుసు. స్టేషన్ కంటే తప్పు చేసిన ఇదకొచ్చింది కానీ మా అమ్మ వాళ్ళని అందరిని అద్దనుకుని వచ్చిన ఇక్కడ. ఇప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు మాట్లాడు, ఏదో ఒక మాట తెలుసుకోరి. మళ్ళీ సీరియస్ అయితే మ్యాటర్ అయితే సీరియస్ అయితే మాట్లాడరా, కథలు ఎందుకు పడతావురా? నువ్వు కూడా అన్ని తెలుసుకున్నా, నాటకాలు ఆడుతున్నావు. ఏం తెలిసిన విషయం ఏం లేదు కానీ ఇప్పుడు భయ్యా అన్నయ్య, ఇప్పుడు తెలిసిన విషయం కాదు ఇది. తెలిసిన విషయం ఇది, తెలిసిన తెలియని విషయం కాదు ఇది. ఇది అప్పుడప్పుడు కామెడీ విషయం అయితే కాదు, ఉన్న విషయం ఇది. ఏంది అడుగు, అరే మోకాలు చూసుకుంటారు ఎందుకు? ఇద్దరు మోసం చేసిందంట చెప్పు. ఎప్పుడు? దగ్గర దగ్గర ఒక 15 డేస్ అవుతుంది బ్లాక్ లో పెట్టిన నంబర్. ఏం పేరు? నా పేరు చందన.
చెప్పు నీకు అన్ని తెలుసు, నువ్వు తెలుసు అన్ని విషయాలు తెలుసు, కానీ తెలినట్టు ఏ కానీ ఉన్న మేషం మాట్లాడుకు అయిపోతుంది. నువ్వు నెంబర్ ఎందుకు బ్లాక్ పెట్టిన నువ్వు ఆమె నెంబర్ కూడా తెలియదు, ఎందుకు అవతం మారుతావు? ప్లీజ్ రాకేష్, నేను ఆయన లేకుంటే అస్సలే ఉండ బతక కూడా ఫస్ట్ చెప్తున్నా. నువ్వు ఇట్లా ఇస్పెక్టర్ తప్పు, ఇది చాలా తప్పు, ఇది ఏదో ఒక మాట్లాడుకో. చెప్తున్నా నీకే బొమ్మలకలు ఇవ్వడుతున్నావు కానీ భయ్యా ఇది మాట్లాడు, నువ్వు మొక్క నవ్వుడు కాకు. అక్క నేను ఉన్నా కానీ తమ్ముళ్ళని ఉంటున్నాను అక్కడ కోసం నువ్వు కోసం ఏమే ఏ బ్రో, ఇది నవ్వుడు విషయం కాదు, ఫోన్ చేయను ఎప్పుడు చేయన్నా పోలీస్ చేసాను అది ఘోరంగా ఉంటుంది. కావు నాకు ఇలా కోపం చెప్పేసి విషయం పక్క పెట్టు, చేయన్నా ఫోన్ చేయనా వంద కావు మాట్లాడమని రమ్మన్నా నిన్ను నేను ఆయన ఏమనకు వంద కావు అంటే మాత్రం మంచిగా ఉండదు. నువ్వు ఆట అనుకుంటున్నావా? ఏంటి కెమెరా ఏంటి ఎవరు పట్టుకుంటే మన సంబంధం లేదు కదా, ఇది మ్యాటర్ ఏంది పక్క పెట్టు. నువ్వు ఇప్పుడు గిన్నె దూరం వచ్చినప్పుడు అంటే కమిలక మారుతాను నీ కంటికి చెప్పు కదా. ఏంటి చెప్పాలి? ఇప్పుడు మోసం చేసినావు అంటే అన్నం తింటలేదు, కుసులు వేసుకుంటలేదు, జోకులక విషయం కాదు, సీరియస్ విషయం. ఇప్పుడే మాట్లాడుకోపోతే తాడబట్టి అన్న చేసుకుంటావా? చేసుకుంటావు కదా, చేసుకో. చేసుకోమరి చేసుకుంటావు కదా, చేసుకో తాడి కట్టు కట్టు కదా. నాకు కరెక్ట్ కాదు, నువ్వేమన్నావు? పెళ్లి చేసుకుంటున్నావు కదా, కట్టు మరి కట్టు. ముందే ఆడుకున్న జీవితం ఉంటే అట్లా కాదు బ్రో, ఇప్పుడు అన్నావు కదా పెళ్లి చేసుకుంటున్నావు కదా, మరి కట్టు. ఇదే కుటుంబం కూడా పెళ్లి చేసుకున్నాడు, మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఎట్లా? నువ్వు పెళ్లి చేసుకున్నాడు ఆడుకుంటున్నాడు, ఆడుకునే విషయం కాదు భయ్యా. ఇప్పుడు మ్యాటర్ ఏంది? ఇక్కడ కెమెరా ఎక్కడ ఉన్నది చూపియన్నా. అబ్బా బ్రో కొద్ది ఎక్క, అందుకే నేను కెమెరా నువ్వు కెమెరా దాపేట అప్పుడే చెప్పినా ఫస్ట్ అయితే ఫీల్ అయింది కదా, ఫస్ట్ అయితే కరెక్ట్ అనుకున్నావు కదా, ఫస్ట్ కరెక్ట్ అంటే ఫస్ట్ కరెక్ట్ అనుకుంటే నేను నాకు జీవితం నేను ఒక్కోళ్ళని ప్రేమించాను, అది కూడా నా మరదలే ఎవరిని ప్రేమించాలి అది నా బాధ. అంటే ఓలనన్న అట్టి చేస్తుంటే బాధ అని అంతే. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా వీడియో ఉంది కొంచెం. మీరు గిట్లా మీ ఫ్యామిలీ మీద ఫ్రెండ్స్ మీద ఎవరన్నా మీద ఫ్రాంక్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఫేస్బుక్ ఐడి ఉంది, సో మెయిల్ కూడా ఇచ్చాను. మీరు దేనికన్నా మెసేజ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము ఎవరి మీద అయినా మీరు చెప్పిన వాళ్ళ మీద మేము ఫ్రాంక్ చేస్తాం, సరేనా? అనుకున్నా కానీ నా మరదలు అనుకున్నా, చిన్న మరదలు అనుకున్నా, అట్లా అనుకుని నేను వచ్చిన లేదు రాకపోను కానీ. అంటే భయం అనిపించిందా లేకపోతే లోపల ఫీలింగ్ ఎట్టున్నది? ఫీలింగ్ ఏం లేదు, అంటే నేను ఇవారికి తప్పు చేయలే, తప్పు అయితే భయపడాలి, తప్పు అయితే భయపడతా కావచ్చు, తప్పు చేయలేదు కాబట్టి భయపడాలి. ఇప్పుడు నేను నీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా అవన్నీ అవన్నీ చెప్తే నువ్వు నిజంగా నమ్మినావా? నేను ఎక్కువ శాతం నేను స్టార్టింగ్ అయ్యా ఓలతో నాకు. అంటే కొద్దిగా మధ్యలో నీకు కొద్దిగా భయం అనిపించింది కదా? భయం అంటే కొద్దిగా నాలుగైదు మధ్యలో ఇంకో ఓళ్ళు మనం వేరే వాళ్ళని ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, అది అని కొద్ది అంత ఫీలింగ్ అంతే. అంటే ఒకళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అసలు. ఫస్ట్ అంత అంటే ఫస్ట్ ఫీలింగ్ స్టార్టింగ్ ఏంటిది నీ ఫస్ట్ అంటే ఎవరు ఫస్ట్ నీ ఫీలింగ్ ఎట్లున్నది రంగరంగానే రంగరంగానే నిజం అనుకున్నావా లేకపోతే ఇట్లా ఏమైనా ప్రాంక్ ఎత్తురా అని? నిజం అనుకున్నా. నిజం అనుకున్నావా? అయిపోయింది. అయ్యప్పుడు హాయ్.